గ్రీన్ రైస్ కొత్తిమీర రైస్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. గుప్పినంత కొత్తిమీర ఆకుల్ని తీసుకొని ఇలా మిక్సీలో వేసేసుకోండి. అలాగే 3 పచ్చిమిర్చి తీసుకొని ముక్కలుగా చేసుకొని అవి కూడా వేసేసేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే రైస్ని కూడా ఉడికించేసి పక్కన పెట్టేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది రైస్. అందరూ ప్రిపేర్ చేయండి. నచ్చిన వాళ్ళు లైక్ చేసేసేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేసేయండి. నన్ను ఫాలో అవ్వడం కూడా మర్చిపోవద్దు. ఇలా కళాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి జీడిపప్పు పలుకుల్ని దోరగా వేయించి ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇదే ఆయిల్లో ఇదే ఘీలో లవంగాలు, చెక్క, యాలక్కాయ వేసుకొని ఫ్రై చేసేసుకోండి. ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకోండి. కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర పొడిని వేసేసుకొని కలిపేసుకోండి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండండి దాన్ని. ఇందులోనే కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే మనం ఉడికించి పెట్టుకున్న రైస్లో కొద్దిగా ఉప్పు, అలాగే నిమ్మకాయ 1 నిమ్మకాయ పిండేసి ఈ పేస్ట్ని ఆ రైస్లో కలిపేసేయండి. అంతే, మన కొత్తిమీర రైస్ రెడీ అయిపోతుంది.